హలో అండి, నమస్తే. ఎవరైతే జనవరి నెలలో 3, 12, 21, 30 తారీఖు పుట్టుంటారో వీళ్ళకి అనుకోని విధంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి మనిషి సమస్యలు అయితే ఉంటాయి, కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు స్వతహాగా పైకి వచ్చే గుణం ఉంటుంది. వీళ్ళు ఎవరి మాట వెనరు, వీళ్ళు సొంత ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడే అవకాశం, అర్హతలు ఎక్కువగా వస్తాయి, కానీ వీళ్ళే అనుకోని విధంగా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఏర్పడడం కావచ్చు, లేకపోతే చేసే పనుల్లో సడన్గా అది బాగా జరుగుతుంది అనుకున్నది కూడా అసలు పూర్తిగా నమ్మశక్యం కానటువంటి ఫెయిల్యూర్ లీడ్ చేసే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే జనవరి నెలలో పుట్టినప్పుడు జనవరికి అధిపతి శని భగవానుడు, కానీ 3వ నెంబర్ అంటే గురువు అనమాట. కానీ గురువుకి కుజుడు యొక్క ఇంపాక్ట్, నెంబర్ 9 యొక్క ఇంపాక్ట్ కనుక బర్త్ నెంబర్లో కూడా కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే అద్భుతాలు చూస్తారు. లేకపోతే రిమైనింగ్ పర్సన్స్ అంతా అంత ఈజీగా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అని చెప్తుంది న్యూమరాలజీ. అట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క 3వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకు, ఉదాహరణకు మీకు ఓల్డ్ అంటే పాత సినిమాల యొక్క విలన్ రాజనాల్ గారు, సో ఆయన పుట్టింది జనవరి 3వ తారీఖు పుట్టారు, కానీ ఆయన హీరోలను డామినేట్ చేసేంత పారితోషికం తీసుకున్నాడు. ఆ విషయం మీకు ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అప్పట్లో హీరోలు ఏదైతే పారితోషికం తీసుకుంటే సినిమాల్లో ఆయన కూడా సరిసమానంగా తీసుకునేవాడు, అంత రాయల్గా లీడ్ చేశాడు. కానీ చివరి దశ వచ్చేటప్పటికి ఆయన మొత్తం డౌన్ఫాల్ అయిపోయాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆటోమేటిక్గా ఆయన ఫైనాన్షియల్గా చాలా వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోయి తుది శ్వాస విడవడం జరిగింది. ఎందుకంటే కనుక పేరులో కనుక 3వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి 6వ నెంబర్లో పేరు ఉండకూడదు అని చెప్తుంది న్యూమరాలజీ. ఎందుకంటే 3కి 6కి పడదు. ఎందుకు పడదు అంటే 3 గురువు దేవతల గణపతి, 6 శుక్రుడు రాక్షసుల గణపతి, వీళ్ళు కలిసి ఉంటే కష్టాలు ఉంటాయి. కానీ ఎలా అండి ఆయన స్టార్ అవ్వగలిగాడంటే ఆ పీరియడ్ అనమాట. సో ఆ పీరియడ్ అనేది ఆయన యొక్క బర్త్ ఇయర్లో కావచ్చు, అదేవిధంగా ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ టైం బేస్ చేసుకుని కూడా ఆయనకి జాతకంలో కూడా ఒక యోగం అనేది కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంది. తర్వాత ఆటోమేటిక్గా పేరు ప్రభావంతో జీవితంలో అతలాపుతం అయిపోయాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. రాజనాల్ అనేటువంటి పేరులో 15వ నెంబర్ ఉంది. దీన్ని ది డెవిల్ నెంబర్ అంటారు, రాక్షస సంఖ్య అంటారు. అదేవిధంగా కాబాలిస్టిక్ నెంబర్స్లో విషయం తీసుకున్నట్లయితే, లేదా పైథాగరన్ సిస్టంలో తీసుకున్నట్లయితే, అదే పేరులో ZTIN ప్రాలజీ సిస్టమ్ తీసుకున్నట్లయితే 244 వస్తుంది నెంబర్, 244 వస్తుంది. ఇది చాలా ఇబ్బంది అనమాట. ఇలా వచ్చిన వాళ్ళు సక్సెస్ అంత ఈజీ కాదని చెప్తుంది న్యూమరాలజీ. సో కనుక ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా ఆయన గురించి. ఇంకా చాలామంది 3వ నెంబర్ పుట్టిన వాళ్ళు కూడా, అంటే జనవరి 3, 12, 21, 30 వీళ్ళకి ఎక్కువగా సాధుగుణం ఉంటుంది. కొంతమంది ఉదాహరణకి స్వామి వివేకానంద గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు కాస్త సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాల్లో కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. 10 మందికి మార్గదర్శకులు కూడా ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆర్థికంగా కానీ అంత సక్సెస్ రేట్ ఉండదు వీళ్ళకి. ఆ సక్సెస్ రేట్ ఉండాలి, వీళ్ళు అనుకున్నది సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరులో ఒక పర్ఫెక్ట్ నెంబర్ ఉండే విధంగా నేమ్ సెట్ చేసుకుంటే మాత్రమే వీళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది న్యూమరాలజీ. అంతేకాదండి, 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా పాఠశాల నిర్మించే వాళ్ళు కానీ, యూనివర్సిటీలు నిర్మించేటువంటి వాళ్ళు కానీ, లేదా విద్యావేత్తలుగా కానీ, ఇలాంటివి ప్రొఫెషన్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా మ్యాచబిలిటీ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా రావడం కావచ్చు, వీళ్ళే కాదు వీళ్ళకి ఎంత ఈ యొక్క ప్రొఫెషనల్ పరంగా ఎంత యోగం ఉంటుందో అదేవిధంగా వీళ్ళకి రిలేషన్షిప్లో కూడా సమస్యలు ఉంటాయి. రిలేషన్షిప్ అంటే లేట్గా మ్యారేజ్ అవ్వడం కానీ, అయిన వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే డివోర్స్ వెళ్ళిపోవడం కానీ, లేదా వీళ్ళు పెళ్ళి ఆడంబరంగా అట్టహాసంగా చేశారంటే ఆ పెళ్లి తర్వాత నుంచి వీళ్ళు కష్టాల పాలు కావడం కావచ్చు, ఆర్థికంగా నష్టపోవడం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి. డిఫరెంట్గా ఎలా అయితే మనుషులు ఉంటారో సమస్యలు కూడా డిఫరెంట్గా వస్తాయి. ఎందుకంటే 3, 12, 21, 30 జనవరి నెలలో పుట్టారనే వ్యక్తికి మాత్రమే ఇలాంటి ఫలితాలు అనుభవిస్తారనే విషయం చెప్తున్నా గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా కమాండ్ చేసుకోవడానికి మనం కంపల్సరిగా పేరుని మాత్రమే ఒక ఆయుధంగా తీసుకోవాలి.
ఆ పేరుని విలువ ఏంటి, ఆ పేరుకి మూడు కాంపోజిట్ నెంబర్స్ 5 కానీ 6 కానీ 9 సారీ 8 కానీ ఇలాంటి నెంబర్లు ఉంటే ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుని కనుక ముందుకు వెళ్తే మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడొచ్చు అని చెప్తుంది న్యూమరాలజీ. సో ఏది సింపుల్గా తీసుకోవద్దండి, నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా చెప్తాను, మీ యొక్క జీవితానికి ఉపయోగపడే విధంగానే నా యొక్క పాయింట్స్ ఉంటాయి. ప్లస్ ప్రాక్టికల్ పాయింట్స్కింత పాటుగా మనకు ఇదే 12 జనవరిలో పుట్టిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మన సోనియా గాంధీ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్ ఇబ్బందులు పడతారు. అతి చిన్న వయసులో భర్త చనిపోవడం కావచ్చు, ఇలాంటివి సంభవిస్తాయి. వాళ్ళ పేరులో కనుక కొన్ని కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ని కాస్త పాజిటివ్గా మార్చుకుని కనుక ముందుకు వెళ్తేనే వీళ్ళ జీవితం అద్భుతాలు చూస్తారని చెప్తుంది న్యూమరాలజీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీరే కూడా సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.